हेलो फ्रेंड्स वन्स अगेन वेलकम टू अवर चैनल सिंपल सौम्य अंदर बहुनारा रोजुरा मो मी रेसीपी तो मे मुकोचा चाल हेल्दी अं चाला टेस्टी अवे ओट्स इडली मन ओट्स तो इडली एला प्रिपेर चुस्कोलोदा ओट्स चाल हेल्दी फाइबर कंटेंट चाल न्यूट्रिशनल वाल्यू चाल उ మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ బాగా మెయింటైన్ చేస్తుందండి. సో మీ డైట్లో కంపల్సరీ ఓట్స్ని ఇన్క్లూడ్ చేసుకునేలాగా చూసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్లో ఓట్స్ రెసిపీస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా మనం ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేడెక్కిన తర్వాత 1 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. నార్మల్ ఓట్స్ కన్నా రోల్డ్ ఓట్స్ బెటర్ అండి. సో ఇలా మనము మంచిగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం చల్లారిన తర్వాత మనము బ్లెండింగ్ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసి మనం ఇందులో అంగుళం ముక్క అల్లం అలాగే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనకి జనరల్ గా ఓట్స్ కి ఫ్లేవర్ ఉండదు, మనం ఏం యాడ్ చేస్తే ఆ ఫ్లేవరే వస్తుంది. కాబట్టి ఇక్కడ అల్లం పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో వీటిని మనము పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పౌడర్ ఫామ్ లోకి రావాలన్నమాట. సో వీటిని మనము ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ మనకి ఆవాలు వేయడానికి అన్నమాట. సో ఇందులో ఆవాలు వేసుకో. మనకి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలండి మనము. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి ఇందులో. 1 కప్ రోల్డ్ ఓట్స్ కి 1/2 కప్ ఉప్మా రవ్వ ఇది కొల్తాండి. సో కొంచెం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఓట్స్ పౌడర్, దాన్ని మిక్సీ బౌల్ లో వేసేసుకొని అందులోనే ఉప్మా రవ్వ రోస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి. సో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. సో మనకు కొంచెం కలుపుతుంటే థిక్ అవుతుంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలపొచ్చు. కొంచెం కలిపిన తర్వాత 10-15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి, ఇంకా కొంచెం థిక్ అవుతుంది. కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటేనే బెటర్. చూసారు కదా, ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఇంకా మనం ఇడ్లీస్ పెట్టేసుకోవచ్చండి. సో ఇడ్లీ స్టాండ్ నేను స్టవ్ పైన పెట్టి వాటర్ వేసి బాయిలింగ్కి పెట్టేశాను. సో నెక్స్ట్ ఇడ్లీ పాత్రల్లోకి మనం ఈ ఓట్స్ బ్యాటర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి. సో ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసేసుకొని, నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా పర్వాలేదు. సో ఇలా గ్రీస్ చేసేసుకొని మన ఓట్స్ బ్యాటర్ ఉంది కదా వాటిని వేసేసుకోవాలి. సో ఇలా వేసేసి ఒక 10-15 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. సో ఇలా అన్నిట్లో వేసేసి కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి, మనకి నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుంది ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అలా వచ్చేవరకు, లేదంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. సో ఇడ్లీ పాత్ర స్టాండ్లో పెట్టేసి 10-15 మినిట్స్ అయ్యింది అంటే మనకి రెడీ అండి. సో మనకి 15 మినిట్స్ అయ్యింది. చూసారు కదండి, మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మనకి టచ్ చేసి చూస్తే చేతికి స్టిక్ అవ్వకూడదు అన్నమాట. సో రెడీ అయిపోయినట్టేనండి, ఇంకా మనకి ఓట్స్ రెడీ అయిపోయాయి. చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి, ఆల్మోస్ట్ మీకు ఒక 15-20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్ ఇడ్లీస్ కన్నా ఇవి చాలా బెటర్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో అయినా సరే డిన్నర్లో అయినా సరే ఈ రెసిపీని తీసుకోవచ్చండి. మనం నార్మల్ ఇడ్లీ లాగానే ఏ చట్నీతో
నంచుకున్నా బాగుంటుంది. చట్నీ సాంబార్ పొడి ఎందులోకైనా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండి మనకి లోపల కూడా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఉందో. సో చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.